నిజాయితీగా పనిచేస్తాం సార్, మీ హయాంలో మీ ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని సహకరిస్తాం, అలాగే ప్రజలకు సేవ చేస్తాం. అంతవరకే కాలు పట్టుకోవాల్సిన దుస్థితి, ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడు మేధావిని అవమానపరచమ్మా మా మాట. రెండోది, నిన్న సెకండ్ ప్రయారిటీ, నువ్వు ప్రభుత్వంలో భాగం ఉద్యోగ ఉపాధ్యాయులు అయినప్పుడు సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ అసలు ఆర్థిక పరిస్థితి ఏమైంది? అసలు మనకి నిన్న మొన్నటి వరకు దేశంలోనే ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని మొన్న రీసెంట్ గా మన స్టేట్మెంట్ వచ్చినట్టు గుర్తున్నారు. మరి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల ఏమో రిజర్వ్ బ్యాంక్ వెళ్ళడము, ఆ లోన్ అప్లై చేయడం, అది వస్తే ఇవ్వడము, లేకపోతే కేవలం ప్రజల్లో తప్పుదో పట్టించడానికి. అది ఎలాగంటే ప్రజలు ఆహా జీతాలకు కూడా డబ్బులు లేకపోతే వీళ్ళకి అప్పు చేసి తెచ్చిస్తున్నాడని ఒక అపోహ కల్పించడానికి చాలా మంది ప్రజల్లో ఇదే అనుకుంటున్నారమ్మా. అంటే మన దివాలా తీసిందా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? శ్రీలంక అవ్వబోతుందా? వెనిజులా అవ్వబోతుందా? లేకపోతే నాడు లీడర్ గారు అవసరం లేదు. ఎంప్లాయీ శాలరీస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్, ఇట్ ఈస్ ఏ జనరల్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, గవర్నమెంట్ కాస్ట్ కాదు, అది వ్యయం కాదు, గవర్నమెంట్ కి వ్యయం కాదు, మీ జీతాలు గవర్నమెంట్ కి వ్యయం కాదు, అది రన్నింగ్ కా, అంటే గవర్నమెంట్ మెషినరీని నడపడానికి, గవర్నమెంట్ మెషినరీని నడపడానికి అయ్యే వ్యయం కాదు, అది ఖర్చు కూడా కాదు, వ్యయం కాదు, ప్రభుత్వం అది కూడా మీరు ఎలా చెప్తున్నారు, మీరు ఎక్కడెక్కడ ఏం ఆలోచించకూడదు అన్ని ఆలోచిస్తున్నారు. మీరు వ్యయం కాదు ఖర్చు కాదు, మీరు వ్యయం ఖర్చు అన్నమాట. ఆ మొబైల్ శాస్త్రి గారు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అసలు యాక్చువల్ మీ వాయిస్ దేని సిపిఎస్ కోసం మాట్లాడుతున్నాము, మాట్లాడుతున్నప్పుడు మీరు స్పష్టంగా చెప్పండి, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా, మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, సమస్యకు అనుకూలంగా? మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు శాస్త్రి గారిని ఒక మాట్లాడగలుగుతున్నానండి. బొప్పరాజు గారు ఎలా మాట్లాడుతారు ఒకసారి చూడండి అమ్మా, బొప్పరాజు గారు మాట తీరు ఎలా ఉంది, ఈ శాస్త్రి గారి తీరు ఎలా ఉంది, నా తీరు ఎలా ఉంది, అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిపిఎస్ అనేది ఒక జీవన మరణ సమస్య. ఆ సమస్యని తప్పించడానికి పక్కదో పట్టించడానికి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, రైట్? గుర్తుపెట్టుకోమని చెప్తాను అమ్మ. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ ఏంటి, 30 సంవత్సరాల పాటు నేను సీఎం గా ఉండాలి, రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఆలోచన మంచిది. మరి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల్ని 3 సంవత్సరాలకి దూరం చేసుకున్నావు శాశ్వతంగా, మరి ఎలా 30 ఏళ్ళు పరిపాలిస్తారు? మాకేమి ఆకాశంలో ఊడిపడిపోయినట్టు సౌకర్యం మాకు ఇచ్చిమని చెప్పట్లేదమ్మా. అప్లై చేస్తే సంవత్సరం దిక్కు మొక్కు లేదు, ఈ రోజు ఇయర్స్ అప్లై చేస్తే ఇంతవరకు గతి అతి గతి లేదు, ఎందుకు? వరప్రసాద్ గారు వస్తున్నా, రైట్? రాజేశ్వరరావు గారు, వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, సరే చివరగా ఇప్పుడు ఏ అంటే నెక్స్ట్ శాస్త్రి గారు మాట్లాడతారు, మీరు అసలు ఇంకా ఏం చేయబోతున్నారు అడుగుతున్నారు, మీరు చర్చలకు వెళ్ళమంటున్నారు, ప్రభుత్వం ప్రకటిస్తేనే మేము మాట్లాడతామంటున్నారు, ప్రభుత్వం ప్రకటించలేదు, ఏంటి ఇంకా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? శాస్త్రి గారికి ఒకటి అడగదలుచుకున్నాను, గత 15 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం, దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో, సంఘాలు ఏవి మాట్లాడకుండా ఉన్నాయి కూర్చున్నాయి అనేది కరెక్ట్ కాదు. రెండు, రాజకీయ పార్టీలకు ఏం సంబంధం, అది ఆటోమేటిక్ గా జరిగిపోతున్నారు, ఆటోమేటిక్ గా జరగదు, ఈ రాజకీయ పార్టీలన్నీ గురించి కలిసి కూర్చునే 2013లో చట్టం చేసినాయి, అన్ని రాజకీయ పార్టీలు ఓటేసినాయి, దానికి అధికార ప్రతిపక్షాలు కూడా ఓటేసినాయి. 2004 నుంచి చట్టం లేకుండా ఆర్డినెన్స్లు, 6 నెలలకు ఒకసారి ఆర్డినెన్స్ చేసుకుంటా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని అమలు చేస్తూ వచ్చినాయి. ఇది శాస్త్రి గారు గమనించాలి, రాజకీయ పార్టీలని ప్రభుత్వాలనే డిమాండ్ చేస్తాం, ఇప్పుడే కళ్ళు తెరవలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం శాస్త్రి గారు, నెక్స్ట్ మీరే వాళ్ళందరికి సమాధానాలు మీరే చెప్పాలి. వరప్రసాద్ గారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దీని మీద? పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరలా సమయం చూసి చేస్తాం. ఏపీటీఎఫ్ గా గత 3 నెలలు 100 రోజుల పాటు సిపిఎస్ ప్రధానాంశంగా ఉద్యమం చేశాం, మన మిత్రుడు సిపిఎస్ మిత్రుడు సెప్టెంబర్ 1 చేసిన దానికి కూడా మేము మద్దతు ఇచ్చాం, అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేశారు అన్ని సంఘాల వాళ్ళని. ఇది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మొత్తం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా వచ్చింది, అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చింది, రాష్ట్రాలు వాటి ఇష్టం అయితే అమలు చేసుకోవచ్చు లేదనే వాక్యం ఆ చట్టంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రం 2వ రాష్ట్రం భారతదేశంలో అన్న రాజశేఖర రెడ్డి గారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. మొదటి తమిళనాడు, సెకండ్ స్టేట్ ఏపీ, తర్వాత ఇంకా బెంగాల్ తీసుకోలేదు, బెంగాల్ అమలు రాలా ఇవాళ కూడా అమలు చేయలేదు. త్రిపురలో ఈ మధ్యనే బీజేపీ వచ్చినాక త్రిపురలో అమలు చేశారు, అంతేగాని రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛ ఉంది. ఏపీటీఎఫ్ గా
అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కలుపుకుని వెళ్తాం. మరి కలిసి వచ్చే సంఘాలు చాలా సంఘాలు మాట్లాడటం లేదు, మేము కూడా అదే అడుగుతున్నాం వాళ్ళని. అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందరూ కలవకపోతే సిపిఎస్ఈఏ సంఘంతో కలిసి ఏపీటీఎఫ్, మరి సిపిఎస్ సంఘాలు రెండు ఉన్నాయి, సిపిఎస్ఈఏ పెద్ద సంఘంగా ఉంది, ఆ సంఘంతో కలిసి ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సంఘం కూడా సిద్ధపడకపోతే ఏపీటీఎఫ్ గానైనా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సమయం చూసి మరలా మొదలు పెడతాం. దానికి కొంత సమయం ఇప్పటిదాకా చాలా సమయం చాలా ఉద్యమాలు చేసాం. రైట్ శాస్త్రి గారు, చూసుకుని ఉద్యమాన్ని మొదలు పెడతాం. తీవ్రంగా ఉంటుంది, ఒక సుదీర్ఘంగా కాలం కూడా ఉద్యమం నడుస్తుంది ప్రభుత్వానికి. రాజేశ్వరరావు గారు, శాస్త్రి గారు మాట్లాడినాక మీరు మాట్లాడుతారు. శాస్త్రి గారు, శాస్త్రి గారు, ఒకటి ఉద్యోగస్తులకి జీతాలను అనేది టీచర్లనే టార్గెట్ చేశారు, 90% టీచర్లకి ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వలేదంటే బొప్పరాజు గారు క్లారిటీ ఇచ్చారు, అందరికీ ఎవరికి ఇవ్వలేదు, దాదాపు ఇటు సెక్రటేరియట్లో కూడా 5 బ్లాకులకి జీతాలు రాలేదు అని చెప్పి. అంటే అసలు ఉద్యోగులకి ఈరోజు వేతనాలు ఇంత జాప్యం జరగడానికి ఏంటి, అసలు ఎలా చూడాలంటారు ఈరోజు ఉన్న పరిస్థితిని? అంటే గవర్నమెంట్ అంటే వీళ్ళకి కొన్ని అంశాలు చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కూడా అర్థం చేయాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు సాంఘిక సేవలు, సామాజిక సేవలు, విద్యా సేవలు, వైద్య సేవలు, సేవలు ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయి. అది గవర్నమెంట్ యొక్క, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ యొక్క విధి ఈ సేవలన్నింటినీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, ఉత్పత్తి చేయడం. వీటిని పద్దుల రూపంలో చూస్తాం తప్పితే వీటిని వ్యయ అంశాలుగా పరిగణించాం. అవి వ్యయ అంశాలు కావు, అవి వ్యయ అంశాలు కాదు, అవి దిట్ ఈస్ ఆల్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైమరీ డ్యూటీ, ప్రిన్సిపల్ నరేషన్ ఆఫ్ ది గవర్నెన్స్లో ఇవి వ్యయ అంశాలు, ఖర్చులుగా చూడబడవు. అందుకే వీటిని వేస్ అండ్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అంటాం. అదేంటంటే అకౌంటింగ్ పరిధిలో, అకౌంటింగ్ ఎస్ఏఎస్ విధానంలో, అకౌంటింగ్ పరిధిలో వాటిని అంశాలుగా రూపొందించడం కోసం మాత్రమే మన భారతదేశంలో మనం ప్రజా ఉపయోగ సంస్థలు నెలకొల్పుకున్నాం. వాటికి లాభం నష్టంతో సంబంధం ఉండదు, సంబంధం కూడా కాదు, అసలు లాభం నష్టం అనే పదం కూడా వాడడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అది ప్రజలందరి కోసం, దానికి డబ్బు అయింది, ఖర్చు అయింది. ఈ దిక్కుమాలను చదువుకొని మంత్రులు, ఈ ఐఏఎస్లకి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు, అదే పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్ అనే పదానికి కూడా అర్థం తెలియదు. అలాగే ఈ జీతపత్యాలు అనేది ఉంది చూసారా, ఇది వ్యయ అంశం కాదు, ఇది వ్యయం కాదు, ఇది గవర్నమెంట్ రన్ చేయాలి. మీరు మొత్తం టీచర్లందరినీ తీసేయలేరు, రేపు పొద్దున్న ఖర్చు వచ్చేసిందని చెప్పి తీసేయగలమా? ఎంత అయినా సరే పర్వాలేదు, అది ఉండాలి, ఎందుకంటే ఆ సేవ, ఆ ఉత్పత్తి జరగాలి. విద్యా సేవ, వైద్య సేవలైనా విద్యా సేవలైనా ఈ ఉత్పత్తి అనేది ఆగడం అనేది జరగదు. ఏదైతే ఉత్పత్తి అయితే ఆగదో అవన్నీ కంపల్షన్, అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళిపోతాయి తప్పితే దానికి వ్యయ అంశాలు, ఖర్చు అంశాలు అనే పదాలు ఉండవు. అందుకే పొద్దు అంటాం. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పొద్దు సమర్పిస్తాడు, అంతేగాని వ్యయ అంశాలు, ఖర్చు అంశాలు సమర్పించడం. అలాంటిది పెన్షన్ అనేది కూడా వాళ్ళు మెరిటోరియస్, వాళ్ళకి ఆ రిజర్వ్ సర్వీస్ని మొత్తం 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఆ సర్వీస్ని బట్టి వాళ్ళ బేసిక్ ఎంత ఉంటుందో అంత, ఆ 50% వాళ్ళకి, మీకు ఎంత 20-50 వేలు జీతం అనుకుంటే 25,000 రూపాయలు వాడికి పెన్షన్ కింద వస్తుంది, ప్లస్ డిఏ అవన్నీ ఇస్తారు, అది ఉంటుంది. అది అది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సింది, ధర్మంగా మనం ఇవ్వవలసింది. ఎందుకంటే వాళ్ళు ఆ చేసిన ఉత్పాదక సేవల్లో వాళ్ళు నిమగ్నులై ఉండి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంకెవరైనా అంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉంటారు 3 ఏళ్ళు ఉంటారు, అట్ట స్పెక్యులేటెడ్ టర్మ్ 5 ఏళ్ళ వరకే, దాన్ని పాలసీ పరిధిలో తీసుకురావడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని నేను అంటాను. రైట్, రాజ్యాంగం వ్యతిరేక చర్య అని నేను అంటాను. కానీ ఇంతవరకు ఇది, ఈ ఎంప్లాయీస్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం అంటే, మీరు ఇంతవరకు ఎందుకు సహించగలిగారు? మీరు ఎప్పటి నుంచో కోర్టుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన
అంటే ఒకటి ఇక్కడ శాస్త్రి గారు రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ రోజు సిపిఎస్ వల్ల వచ్చే పరిణామాలని ఊహించలేకపోవడం కూడా కొంతవరకు కారణం. ఊహించామండి, రోజు వరకు తీవ్రమవుతా ఉంది. కాలం గడిచిన కొద్దీ సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది, ఆ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది తప్ప ఉద్యమం 17 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. రైట్. రాజేశ్వరరావు గారు చివరిగా చెప్పండి. 2019 ఎన్నికల నుంచి సంవత్సరం పాటు ఎదురు చూసామమ్మా సిపిఎస్ రద్దు చేస్తారని. తర్వాత కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నాము. ఈలోపు ఆయన మాట తప్పి జిపిఎస్ అనే ఒక తప్పుడు ఆలోచనతో వస్తున్నాం. ఈలోపు మన ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మా మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది, తెలిసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సిపిఎస్ సంఘంలో సుమారు 40,000 మంది మీద కేసులు పెట్టడం అనేది ఎంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన చర్య మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మహా టీవీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సభాముఖంగా నేను ఒకటి తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మేము అభిమానించినందుకు ఈ రోజు మేము బాధపడుతున్నాం సార్, ఇది కరెక్ట్ కాదు. మాకు న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, అది పెన్షన్ కానీ జీతం కానీ పిఆర్సి కానీ డిఏ కానీ పిఎఫ్ కానీ లేదా ఇఎల్స్ కానీ, ఇవి న్యాయంగా మాకు ఇవ్వండి. మీకు నచ్చినట్టు మాతో సేవ చేయించుకోండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కేసులతో భయపెట్టేస్తాం అంటే ఇది రాజరికం కాదు, ఇది హిట్లర్ పాలన కాదు, ఇది ముస్సోలిని పాలన కాదు, ఇది డెమోక్రాటిక్ కంట్రీ ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. ఒక రాజకీయ నాయకుడి కంటే మేధావి ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోవద్దు దయచేసి, ఎందుకంటే మీరు తప్పుడు చెప్పుడు మాటలు వింటున్నారనే ఎక్కువ ప్రజల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో కానీ మేధావులు ఎక్కువ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే అవ్వచ్చు లేదా ఆయన కష్టముషకం తెలిసిన వారు అయ్యి ఉండొచ్చు, కానీ తప్పుదోవ పట్టిస్తున్నారు కొంతమంది, కొంతమంది అనుకూల సంఘాలు, కొంతమంది వ్యతిరేక సంఘాలు. ఇది కూడా మాలో మైనస్ ఉందమ్మా. రైట్ రైట్. ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా వెంట కాగుతున్నారు ఒకటో తప్పు, రెండోది పూర్తిగా వ్యతిరేకంగా ఉండము రెండో తప్పు. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి, తటస్థంగా ఉండాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీలు ఏవైనా కానీ అలాంటప్పుడు మాత్రమే మనం న్యాయమైనటువంటి హక్కుల్ని మనం పోరాటంతో కానీ లేదా ప్రశ్నించడం ద్వారా కానీ లేదా ఏదో ఒక విధంగా చేయగలం. కానీ ఒకరు అనుకూలం ఒక వ్యతిరేకమయ్యేటప్పుడే ఈ సమస్య వస్తుంది. ఇంకో ముఖ్య విషయం, మరోసారి ఉద్యమం చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసిరాకూడదని కోరుతున్నాం. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఫలితాల మీద వచ్చే ప్రభావం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనతో కాదు శాశ్వతంగా దూరం చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులు. దయచేసి మరొకసారి పునరాలోచించి సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని మేము మనసావాచ కోరుకుంటున్నాం. పరిస్థితి ఏంటంటే అంటే ఇంకా జీతాలు రాలేదు కదా, దానికి సంబంధించి ఏంటి మీ డిమాండ్? ఇప్పుడు చెప్తానమ్మా, ఈ రోజు నాది ఈఎంఐ కట్ అయిపోయింది 21,000, చెక్ బౌన్స్ అయిపోయిందమ్మా. ఏం చెప్తాను, నాలాంటి ఈ రోజు లక్షల మంది సమస్య ఇదే ఫేస్ చేస్తారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి చెక్కే బౌన్స్ అయిందంటే ఇక మిగిలిన వాళ్ళు అందులో 170,000 ఉపాధ్యాయులు ఉన్నారండి. శాస్త్రి గారు చెప్పండి, ఈ రోజు రిటైర్మెంట్ అయితే తప్ప ఒక ఇల్లు కట్టుకోలేము, రిటైర్మెంట్ అయితే తప్ప మా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. శాస్త్రి గారు, వాళ్ళకి సిపిఎస్ కాదు అసలు తప్పది, పాత పెన్షన్ అనే, పాత పెన్షన్ లో కామన్వెల్త్ నేషన్స్ లో అప్పట్లో బ్రిటిషర్ పెన్షన్ పాలసీ కరెక్ట్ పెట్టారు. అదే సిపిఎస్.